పద్మశ్రీలో గోల్డ్ మెడల్ సాధించిన పోడూరు గ్రామ నివాసి కొందపల్లి రమేష్ ని సన్మానిస్తూ అభినందనలు తెలియజేసిన హైకోర్టు న్యాయవాది కడుమూరు ఆనందం మరియు సామాజిక సేవా రత్న బేరి రామచందర్ యాదవ్. వికారాబాద్ జిల్లా పోడూరు మండల గ్రామవాసి కొందపల్లి రమేష్ కి పిహెచ్డి పట్టా స్వర్ణ పథకం గౌరవం దక్కింది. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా పట్టా అందుకున్నారు కొందపల్లి రమేష్. అతనికి వికారాబాద్ జిల్లా నాయకులు, యువకులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, మహిళలు అభినందనలు తెలిపారు. కడుమూరు ఆనందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. కొందపల్లి రమేష్ మాట్లాడుతూ, దళిత స్త్రీవాదం ఎంచుకున్నప్పుడే నేను సమాజానికి సేవ చేయాలని పరిశోధన పూర్తి చేస్తానని, జ్యోతిరావు పులే అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మించడానికి నేను సమయం కేటాయిస్తానని, మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కడుమూరు ఆనందం కొందపల్లి రమేష్ ను ఘనంగా సన్మానించారు. కడుమూరు ఆనందం మాట్లాడుతూ, మహనీయులు మనకు ఆదర్శమైతే మనం మరికొంతమందికి ఆదర్శం అవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా సామాజిక సేవారత్న బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, పోడూరు మండలానికి వన్నె తెచ్చిన ఆణిముత్యం కొందపల్లి రమేష్ అన్నారు. బాబాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా అభ్యుదయ భావాలతో యువత ముందడుగు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది కడుమూరు ఆనందం, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు బేరి రామచందర్ యాదవ్, పరికి ఎంఈఓ హరిచందర్, దేవనానిగూడ వెంకటయ్య, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం భారతదేశం మినహా ఎక్కడైనా మొదట విలువను ధ్యేనిస్తారు, మొదటి ప్రాధాన్యత దేనికి ఉంటుందంటే చదువుకుంటుంది, ఉద్దేశం ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రం ఇప్పటి కూడా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మొట్టమొదటి సూత్రంలో మొట్టమొదటి రాసింది ఏంటంటే అన్నీ చేయాలి, ఆ సంక్షేమ రాష్ట్రమే కాదనట్లేదు, అన్నీ ఉండి కూడా మొదట 10 సంవత్సరాల లోపల దేశ పౌరులకు అందరికీ విద్యలు ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని ప్రాముఖ్యతనిస్తూ రాసిపోయినటువంటి విషయం చాలామంది మర్చిపోయారు. అంటే మిగతా అన్నీ గుర్తున్నాయి, కానీ ఈ విషయాన్ని ఒక్కటి మాత్రం చేయట్లేదు, అయితే దాన్ని చూడట్లేదు అని నా ఆవేదన. నేను అంటే ఒక మారుమూల గ్రామం నుంచి చదివి ఒక టీచర్గా అంటే అప్పటి లేని పరిస్థితుల్లో కూడా అరే ఎప్పుడెప్పుడు ఆ ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగంలో వెళ్ళిపోయినాం. ఉద్యోగం వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మా ఉద్యోగస్తుల పరిస్థితి, అంటే ఒక విద్యాశాఖ గురించే మాట్లాడతలేము. ఉద్యోగం వచ్చిన తర్వాత అసలు విద్య అంటే ఏంటంటే విద్యా దురాణం నా సుఖం నిద్ర అంటారు కదా, అయితే ఉద్యోగం వస్తే సుఖం వస్తుంది నువ్వు నిద్ర. ఈ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మరి ఏదేదైతే ఉన్నతమైన చదువులు చదివి మరి ఒక బాబాసాహెబ్ ఆశయాలను ఆశయ సాధనకై కృషి చేసినప్పుడే మన బడుగు బలహీన వర్గాల ముందుకెళ్తారు. మరి ముఖ్యంగా పెద్దలు ఆనందమన్న గారు మరి ఒక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలనే మరి ఈ యొక్క అణగారిన వర్గాల కోసం అహర్నిశలు పోరాడుతూ వారి విద్యాలపైన కానీ మరి అంబేద్కర్ ఆశయ సాధన కానీ మరి అదేవిధంగా విద్యార్థుల చదువు పట్ల కానీ మరి ఎన్నో రకాల కృషి చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన ఆనందమన్న. మరి ఎన్నో సమస్యలు ఎవరైనా గడిపోలేదన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు తీరుస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. మరి మా నిజంగా మా మిటకంకల్ కడుమూరులో ఇలాంటి ఆణిముత్యం పుట్టడం మాకు గర్వకారణం. మరి ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజం మరి యువత కూడా ఆయన అడుగుగాడలో నడవాలని చెప్పి తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎన్నో బడుగు అంటని వారిని చూసినటువంటి బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే ఫలాలు పొందుతున్నాం మనం అందరం, ఈ ఫలాలు పొంది ఆయన ఆశయాలు మర్చిపోతున్నాం. నిజంగా కూడా మరి ఆయన ఫలాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇప్పుడు ఎంతమంది ఆయన ఆశ సాధనకై కృషి చేస్తున్నాం, ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్కొని ఇప్పటికైనా మేల్కొని ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన నిలబెట్టినప్పుడే మనం మన బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయి. కాబట్టి ఈ విషయం మరి రమేష్ అన్నకు డాక్టర్ రావడం చాలా గర్వకారణం. మన పూడూరు మండల్ వికారాబాద్ జిల్లాలో ఇలాంటి ఆణిముత్యాలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, చదవాలి. వచ్చే సందర్భంగా ఈ సన్మాన సభకు అధ్యక్షత వహించినటువంటి నా సోదరుడు శ్రీనన్న గారికి ఈ సమావేశంలో
నాకన్న పెద్దవాళ్ళు చాలా మంది నన్ను అన్నాన్ని సంబంధించిన వాళ్ళు చాలా మంది కానీ నేను దానికి నేను అరుణి కాదన్న. నాకన్న పెద్దవాళ్లకు నా వ్యక్తిత్వాన్ని నా శ్రేయస్సును నేను చేసినటువంటి ఈ రమేష్ పట్ల తీసుకున్నటువంటి నా అన్నిటినీ వివరించిన పెద్ద అందరికీ కూడా పెద్దలందరికీ పాదాలు పొందరాలు. నాకన్నా చిన్న వాళ్లకు కృతజ్ఞత అభినందనలు. ఇకపోతే నా నేను 88-89లో కోడూరులో అప్పుడు చదువుకుని వచ్చినప్పుడు మా నాయన నన్ను బలరు ఆవులు ఉండే ఆవుల కాడికి రోజు పంపిస్తుండే. నేను పోయినప్పుడల్లా ఒక ఆవు కావాలి.